హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మనం మ్యాంగో ఫ్రూటీని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను పచ్చిగా ఉన్న ఒక మామిడికాయని అలాగే బాగా ముగ్గిన రెండు మామిడి పండ్లను తీసుకున్నాను. ఇవి పచ్చి మామిడికాయ ముక్కలండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చెక్కు తీసి. ఇది బాగా ముగ్గిన మామిడి పండ్లు ముక్కలు. పచ్చి మామిడికాయ ముక్కను ఇలాగ మిక్సీ జార్లో వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టానండి. అలాగే బాగా ముగ్గిన మామిడి పండ్ల ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా అదే గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి ఇలా వేసేద్దాం. ఇందులో కొద్దిగా అండి, ఎక్కువ కాదు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ మనం ఏదైతే పచ్చి మామిడికాయ పేస్ట్ని కూడా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుతూ ఉండాలండి ఈ మిశ్రమం అంతా. మనకి ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అంతా మనకి 10 to 15 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా కరిగిపోయింది కదా మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా. ఇప్పుడు నేను 1/4 కిలో వరకు పంచదారను వేస్తున్నాను. అంతా ఇలా కలుపుకుందామండి. బాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనకి పంచదార వేసిన తర్వాత దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే లైట్గా కలర్ కొంచెం గోల్డ్ కలర్ రంగులోకి వస్తుందండి, అలా మారుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా వైట్ వెనిగర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వైట్ వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి అంచులంటే చూసారా ఇలా ముద్దగా పడుతుంది కదా ప్యాన్కి, మనకి ఇండికేషన్ అండి అది ఏంటంటే మనకి ఇది ప్రిపేర్ అయినట్టుగా. చూసారా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను చల్లగా అయిన తర్వాత ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను 1 లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నానండి. మీరు ఎన్ని మ్యాంగోస్ చేస్తున్నారో దానిని బట్టి మీరు నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 1 లీటర్ నీళ్ళు పోసాను కదా, దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి. చూసారా ఇలా రెడీ అయింది కదండి ఇప్పుడు మన మ్యాంగో ఫ్రూటీ. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి కదండి, మన పంటికి ఏమీ తగలకుండా ఇలా కొద్ది కొద్దిగా నేను ఫిల్టర్ చేస్తున్నాను. నా దగ్గర స్టెయినర్ చిన్నదే ఉందండి, ఒకవేళ మీ దగ్గర పెద్దది ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మన మ్యాంగో ఫ్రూటీ చల్ల చల్లగా రెడీ, ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.